కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఠాలతో హత్య చేయించి మావోయిస్టులపై నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. రాజకీయంగా తన హోదా పెరిగిన భద్రత తగ్గించడంలో కారణమిదేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. గతంలో తాను చెప్పినట్లే ఈడీ దాడులు జరిగాయని, ఇప్పుడు భౌతిక దాడులకు పాల్పడేందుకు సిద్ధమయ్యారంటూ అధికార పార్టీపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ చెప్పినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ప్రచార షెడ్యూల్ను 3 రోజుల పాటు వాయిదా వేసుకుంటున్నట్లు స్పష్టత ఇచ్చారు రేవంత్ రెడ్డి. డీజీపీగా నియామకం జరిగిన తర్వాత ప్రభాకర్ రావు గారు డిఐజీ ఇంటెలిజెన్స్ అధికారిగా నియమించిన తర్వాత పార్టీ కార్యకర్తల దాడులే కాకుండా పోలీసులను కూడా తమ ఆయుధాలుగా వాడుకోవడం మొదలుపెట్టారు. అంటే డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమందిని, తమ నమ్మకస్తులైన వ్యక్తులను నా మీద ప్రయోగించి నా మీద దాడులు చేయడానికి, లేదా నా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గన్మెన్ల ద్వారా సమాచారాన్ని సేకరించి నా దగ్గరికి వచ్చిపోయే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి ఆ సమాచారాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేరవేస్తుండడంతో ఫిర్యాదులు కూడా అధికారులకు చేయడం జరిగింది. ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది. పార్టీలో నా హోదా పెరిగితే భద్రత పెరగాలి, కానీ నా హోదా పెరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నాకు కల్పిస్తున్న భద్రతను తగ్గించింది. ఉన్న కొద్ది మంది కూడా నా మీద నిఘా పెట్టే పనిలోనే ఉన్నారు, కానీ నాకు రక్షణ కల్పించాలన్న ఆలోచనలో లేరు. ఇవాళ ఈ అంశాలన్నింటిని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు కంటే ముందు ప్రధానమంత్రి గారికి ఫిర్యాదు చేసిన, కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన, గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిన, వీటన్నిటి ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఐబి నిఘా అధికారులకు నాకున్న ఎంత ప్రమాదం ఉన్నది, ఏ వైపు నుంచి పొంచి ఉన్నది ప్రమాదం అనే నివేదిక ఇవ్వమంటే కేంద్ర ఐబి అధికారులు కూడా స్పష్టంగా రాజకీయ దాడులు జరగడానికి అవకాశం ఉంది, తక్షణమే కేంద్ర ప్రభుత్వ బలగాలతో మీరు భద్రత కల్పించండి అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల, చంద్రశేఖరరావు గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్న అనుబంధం వల్ల కేంద్ర భద్రత బలగాలతో నాకు భద్రత కల్పించాల్సిన అవసరం లేదన్నట్టుగా నిర్లక్ష్య వైఖరి వహించడంతో విధిలేని పరిస్థితిలో నేను న్యాయస్థానం తలుపు తట్టడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్ చెప్పండి, నాకు భద్రత లేదు, ప్రాణహాని కూడా ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. 3 రోజుల పాటు ప్రచారాన్ని కూడా ఆపారంటున్నారు. మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది? కళ్యాణి, ఇవాళ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు సంధించారు. తనకు భద్రత కల్పించడంలో రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, కావాలనే కుట్రపూరితంగానే తనకు భద్రత కల్పించడంలో జాప్యం చేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్లో మీడియాతో మాట్లాడుతూ చాలా కీలకమైన సమావేశం, కీలకమైన అంశాలు వెల్లడిస్తానని చెప్పి మీడియాను పిలిచిన రేవంత్ రెడ్డి అంతే కీలకంగా, అంతకంటే ఎక్కువ కీలకమైన సమాచారాన్ని అదేవిధంగా తన యొక్క ఆరోపణలు సంధించినట్లు మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కేసీఆర్ గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి అడ్డు తొలగించుకుంటామని చెప్పి కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో చెప్పాడు. అదేవిధంగా తన చర్యలు కూడా చేపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే 4 సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై పోరాటం చేస్తున్నా కనుకనే తనపై ఇప్పటి వరకు 39 కేసులు బనాయించారు. అదేవిధంగా సుశిక్షితులైన పోలీసులను కూడా తనపై భౌతిక దాడులకు నియమించారు అనేది కొంతమంది పోలీసుల వర్గాల నుంచే తనకు సమాచారం అందినట్లుగా కూడా రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లి హైకోర్టు డైరెక్షన్స్ ఇప్పించినా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కేంద్ర ప్రభుత్వంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం, ఈ రెండు కూడా కుమ్మక్కై తనకు భద్రత కల్పించలేదు
లేదని ఇంటెలిజెన్స్ వర్గాలని ఎన్నిసార్లు తమ నివేదికను ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికలను తుంగలో తొక్కిందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ప్రజల్లోకి అత్యంత చేరువలో వెళ్ళాలి, ప్రజల్లో అంటే ప్రచారాన్ని నిర్వహించాలి, చాలా ప్రజలకు ముందుకు వెళ్లాల్సిన సమయంలో తనకు భద్రతలో లోపాలను తానే గుర్తించినట్టుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు నిబంధనల మేరకు 4+4 కేటగిరీ భద్రత కల్పించేంత వరకు తాను ప్రచారంలో పాల్గొనలేనని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యే తనకు భద్రత కల్పించడంలో వెనకంజ వేస్తున్నాయని చెప్పి కూడా అన్నారు. ఏదైతే నక్సలైట్లను అంటే తనపై దాడులు నిర్వహించి ఈ దాడులను నక్సలైట్ల పేరు పైన వేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నట్టుగా కొంతమంది పోలీసుల ద్వారా సమాచారం అందిందని కూడా రేవంత్ రెడ్డి తెలియజేశారు. వీటన్నిటికీ కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా గవర్నర్ ను కూడా బాధ్యుడిగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. కళ్యాణి, థ్యాంక్ యూ. బస్వరాజ్. చిన్న విరామం తర్వాత మిగతా వివరాలు చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.